దేశంలో తెలంగాణలో రాబోయే ప్రభుత్వం బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాగత్పుర నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఈటల హాజరయ్యారు. తెలంగాణలో పేదల బతుకులు బాగు చేసేందుకే తనకు కిషన్ రెడ్డికి కేంద్ర నాయకత్వం పదవులు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో వచ్చే బీజేపీ ప్రభుత్వంలో పేదలకు విద్య వైద్యం ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు హైటెక్ సిటీలో అభివృద్ధి కనిపిస్తుందని పాత బస్తీలో పరిస్థితి చూడమని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంప్రెడ్డి సురేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి వీరేందర్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, కొత్త కాపు రవీందర్ రెడ్డి, మహదేవ్ యాదవ్, కార్పొరేటర్ జంగం శ్వేత పాల్గొన్నారు. మా రేణు బజార్, మా యాకత్పుర, మా డమీర్పుర, మా ఐఎస్ సదన్, తలాబ్ కట్ట లాంటి ప్రాంతంలో ఇవాళ చిన్న చిన్న ఇళ్లలో నివాసం ఉంటున్న పేదల బతుకులు మాత్రం ఒక డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇవ్వలేదు. ఎక్కడ కూడా పేదవాళ్లకు ఇంటి జాగాలు ఇవ్వలేదు. ఇక్కడ భర్తలు చనిపోయినటువంటి భార్యలకు పెన్షన్ రాలే. ఇవాళ కుటుంబంలో పేదరికంలో మగ్గుతున్నప్పటికి కూడా ఒకరికి కూడా పెన్షన్ రాని చూస్తున్నది. కాబట్టి రేపు ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఇవాళ పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటే ఇద్దరికి కూడా పెన్షన్ ఇచ్చే జిమ్మెదారు రేపు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మనజేస్తున్నా. రాబోయే కాలంలో ఈ పేదలకి నరేంద్ర మోడీ గారి అండదండలతో ఆశీర్వాదంతో సపోర్టుతో పేదలకు డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించే జిమ్మెదారు మాదని చెప్పి మనజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ పేద ప్రజానీకానికి చనిపోతే కనీసం ఆసరం లేకుండా పోతా ఉంది. కేవలం రైతులకు మాత్రమే చనిపోతే కొంత ఆసరం ఉంది తప్ప పేద కుటుంబాల్లో కుటుంబాన్ని పోషించే పెద్ద చనిపోతే 5 వేల బిల్లు లేక కుటుంబం అంతా కూడా రోడ్ల మీద పడతా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఆసరం ఉండే ఆలోచన భారతీయ జనతా పార్టీ తప్పకుండా చేస్తుంది. రేపు ఎన్నికల మేనిఫెస్టో పెడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణలో తప్పకుండా పేదల బతుకులు మార్చడంలో, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడంలో, వాళ్ళకు విద్యను వైద్యాన్ని ఉచితంగా అందించడంలో తప్పకుండా ఆలోచన చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.